నమస్తే, వెల్కమ్ టు జీఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులను జన సైనికులు తట్టుకొని నిలిచారని పవన్ కళ్యాణ్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీ భయపడుతోందని కామెంట్ చేశారు. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మళ్ళీ దశలో చూపించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను కోరారు పవన్. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని, పల్లెల్లోని ప్రజలను బెదిరించి ఏకగ్రీవాలు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య పోటీ జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం జనసేన బలంగా పోరాటం చేస్తుందని, జన సైనికులే అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించిందని పవన్ అన్నారు. తొలి విడతలో జనసేనకు 18% ఓట్లు వస్తే రెండో విడతలో 22% ఓట్లు వచ్చాయన్నారు. 250కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారని, 1500 పంచాయతీల్లో రెండో స్థానం వచ్చిందన్నారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లు పవన్ వెల్లడించారు. జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్లు తమ కిందే పనిచేస్తారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అలాగే పంచాయతీల్లో జనసేన మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారని, ప్రలోభాలకు గురి చేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ మాట వినని వారిని కిడ్నాప్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైసీపీకి ఓట్లు వేయాల్సిందిగా ఎమ్మెల్యేలు గ్రామ వాలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారని పవన్ ఆరోపించారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా నిలబడి రాష్ట్రానికి కావాల్సిన మార్పును జనసేన తీసుకొస్తుందని జనసేన అని చెప్పారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.